Hi, this is Lakshmi. Iroju manamu ela oka database ni connect chesin tarvata akka get all employees employee details anni ela kavali anedi dan gurinchi oka chinna example okati chesanu. Dan kosam nenu first vachesi get all path vachesi get all employees ani cheppesi path istunanu. Ikkada get method get use chestunanu. Producers vachi text plain adi get all employee ani cheppesi nenu data is method ఒకటి క్రియేట్ చేశాను. దీని కోసం ఒక లిస్ట్ ఎంప్లాయీ క్లాస్ యొక్క ఎంప్లాయీ లిస్ట్ ను ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి db కనెక్షన్ అని చెప్పేసి db కనెక్షన్ ఒక క్లాస్ ఉంది. దాని ఒక ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేశాను. db క్లాస్ లో కనెక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్షన్ ని వచ్చేసి కనెక్ట్ చేస్తున్నాను డేటాబేస్ ని దీన్ని. సో ఇది db ఒక క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ డ్రైవర్ మేనేజర్ అని చెప్పేసి మొత్తం డేటాబేస్ ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ సర్వీసెస్ మీద దాంట్లో వచ్చేసి ఇక్కడ ఆ కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చేసి స్టేట్మెంట్ క్రియేట్ చేసి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇచ్చాను. సెలెక్ట్ స్టార్ మళ్ళీ అక్కడి నుంచి మనం కౌంట్ ఎంత కౌంట్ ఉందో అది కౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ కౌంట్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అది రిటే అయ్యి మనకి డేటా అవుట్పుట్ని అన్నిసార్లు చూపించాలి. ఎన్నైతే లిస్ట్ ఉంటుందో మనకి డేటా అదంతా చూపించాలి. దానికోసం నేను ఒక ఎంప్లాయీ క్లాస్ని ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో వచ్చేసి ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ శాలరీ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అని ఫోర్ వేరియబుల్స్ తీసుకొని దాని వేరియబుల్ని గెట్ చేసి సెట్ చేయడానికి ఎలాగనేది అంతా రాశాను. రాసిన తర్వాత దీన్ని ఎంప్లాయీ సర్వీసెస్లో నా ఎంప్లాయీ క్లాస్ని ఎన్నిసార్లు అయితే మనకి రో కౌంట్ ఉందో అన్నిసార్లు ఆ ఇన్స్టెంట్స్ క్రియేట్ అయ్యేటట్లు మనం చూసి తర్వాత ఆ ఇన్స్టెంట్ ఒక ఫస్ట్ ఎంప్లాయీ జీరోలో ఫస్ట్ వచ్చేసి న్యూ ఎంప్లాయీ ఒక ఇన్స్టెంట్స్ క్రియేట్ అవుతుంది ఎంప్లాయీ క్లాస్కి. తర్వాత ఆ ఎంప్లాయీ క్లాస్లో ఫస్ట్ వేరియబుల్స్ అన్నీ సెట్ అవుతాయన్నమాట. ఇలా సెట్ అయ్యి అది రొటేట్ అవుతుంది. ఎన్నిసార్లు అయితే మనకి ఎంప్లాయీ అక్కడ మన కౌంట్ వచ్చిందో రో కౌంట్ వచ్చిందో అన్నిసార్లు మనకి అది రొటేట్ అయ్యి మనకి అది వాల్యూని వచ్చేసి నేను జేసన్ అరే అనే దాంట్లో జేసన్ కన్వర్ట్ చేసి ఎంప్లాయీ లిస్ట్ని జేసన్ వేరియబుల్లో మనకి క్రియేట్ చేసిన తర్వాత ఆ జేసన్ వాల్యూని మనకి అవుట్పుట్ వచ్చేటట్లు చూశానన్నమాట. క్లాస్లో రిటర్న్ వచ్చేసి మనకి ఆ జేసన్ స్ట్రింగ్ లాగా రిటర్న్ అవుతుంది మనం ఫస్ట్ డిక్లేర్ చేసింది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ మనకి మొత్తం డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత దానిలోంచి డేటాను ఎలా రిట్రీవ్ చేయాలనే దాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పోస్ట్ మ్యాన్ ద్వారా మనం ఇక్కడ గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి గెట్ ఆల్ ఎంప్లాయీ. ఇప్పుడు గెట్ ఆల్ ఎంప్లాయీ అంటే మన దగ్గర ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకటే ఉంది కాబట్టి మనకి ఒకటే వచ్చిందన్నమాట. ఇలా మనము ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ని అన్నీ కూడా మనం ఎలా అవుట్పుట్ చేస్తామో ఎలా మనకి ఏది వస్తుందో మనం ఒకసారి చూసాం. దీనికోసం చూడండి పాత్ ఇచ్చాము, గెట్ ప్రొడ్యూసర్స్ మెథడ్ క్రియేట్ చేశాను, స్ట్రింగ్ జేసన్ లిస్ట్ లిస్ట్ ఆ క్లాస్కి ఒక లిస్ట్ క్రియేట్ చేసి డీబీ కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసి స్టేట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడి నుంచి సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి సెలెక్ట్మెంట్ ఆ కౌంట్ క్రియేట్ చేసి ఆ కౌంట్ ఎన్నిసార్లు ఇది అవ్వాలో లూప్ అవ్వాలో చూసాము. ఆ వైల్డ్ లూప్లో అది ఎన్నిసార్లు అయితే మనకి కౌంట్ ఉంటుందో అంతవరకు నెక్స్ట్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఉన్నంత వరకు మనకి ఇది లూప్ కౌంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకి అవుట్పుట్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత జీసన్ వాల్యూస్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఎంప్లాయీ లిస్ట్ని పాస్ చేసి దాన్ని అరే కిందకి జావా దానికి కన్వర్ట్ చేస్తామన్నమాట. ఇది ఇలా దీనికోసం మనకు వచ్చి మై ఎస్క్యూఎల్ కనెక్టర్ అనే జావా బింజార్ ఫైల్ కావాలి దీని లైబ్రరీస్కి కనెక్ట్ చేయడానికి మై ఎస్క్యూఎల్ని. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.